బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్లో ప్రతిదానికి ఒక లాజిక్ అనేది ఉంటుంది. ఆ లాజిక్ కనుక మీకు అర్థమైందంటే మ్యాథ్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు. సో మనకు ఈ క్వశ్చన్స్లో లాజిక్ ఏంటో మీకు ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 18 మెన్ కెన్ కట్ ఏ ఫీల్డ్ ఇన్ 35 డేస్, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 21 మెన్ కెన్ కట్ ది సేమ్ ఫీల్డ్? చూడండి, మనకు 18 మెన్ 35 డేస్లో ఒక వర్క్ చేస్తున్నారు, అవునా? సో వాట్ దే ఆర్ ఆస్కింగ్, 21 మెన్ ఎన్ని డేస్లో మనకి వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు అని అంటున్నారు. సో ఎలా చేస్తాం చూడండి, మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి? m1d1t1 by w1 equal to m2d2 t2 by w2. ఈ ఫార్ములా కనుక మీకు అర్థమైందనుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ ఏది అడిగినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్ చేసేస్తారు. మనకి ఇక్కడ టైం ఇవ్వలేదు, ఎంత టైంలో చేస్తున్నారని ఇవ్వలేదు, ఎంత వర్క్ చేస్తున్నారో అని ఇవ్వలేదు. చూడండి, కొంత ఫీల్డ్ని కట్ చేస్తున్నారు అన్నారు, కానీ ఎంత పార్ట్ ఇలా అని ఇవ్వలేదు. కాబట్టి ఈ రెండు మనం క్యాన్సిల్ చేయొచ్చు, ఈ రెండు తీసుకోవద్దు మన ఫార్ములాలో. మన ఫార్ములాలో ఇప్పుడు ఏం కన్సిడర్ చేయాలి? ఓన్లీ m1d1 equal to m2d2, ఎందుకంటే ఈ రెండింటి గురించి మన క్వశ్చన్లో ఇచ్చారు. నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది, ఎన్ని డేస్. ఓకే, సో m1 ఎంత మనకి 18 ఇంటూ ఎన్ని డేస్ 35 డేస్, ఈక్వల్ టు m2 ఎంత 21 ఇంటూ d2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. మేడం ఇది నార్మల్ మెథడే కదా, ఇందులో ట్రిక్ ఏముందని మీరు అనుకుంటే, మీకు ఎప్పుడైతే జస్ట్ ఈ ఫార్ములా అనేది మైండ్లో ఉందనుకోండి, ఇదంతా మీరు రాయరు. మీరు బేసిక్లో ఉన్నారు కాబట్టి ఇదంతా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తున్నాను. సో డైరెక్ట్ నేను స్టెప్ వేయచ్చు, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. మీకు డైరెక్ట్ వేస్తే ఏమవుతుందంటే, కొన్ని క్వశ్చన్స్లో టైం ఇస్తాడు, కొన్ని క్వశ్చన్స్లో వర్క్ ఇస్తాడు, అలా ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే ఈ బేసిక్ అనేది మీకు ఐడియా ఉండాలి. ఇది మీకు ఐడియా ఉంటే దీని ప్రకారం మనకు ఏమి ఇస్తున్నాడు, కొన్ని క్వశ్చన్స్లో మెన్ ఇస్తాడు వర్క్ ఇస్తాడు, అప్పుడు ఎలా రాస్తారు? అప్పుడు కూడా ఇది ఇంటూ ఇదే ఇస్తారా, మెన్ ఇంటూ వర్క్ ఇస్తారా, ఎలా వేయాలి, బై వేయాలా, ఇంటూ వేయాలా అనేది, ఆ క్లారిటీ మీకు ఎప్పుడు వస్తుంది అంటే, సో మనకు బేసిక్ అనేది అర్థం అవ్వాలి. సో ఇది బేసిక్ ఫార్ములా. ఈ ఫార్ములా మీకు అర్థమైతే ఇదంతా స్టెప్ రాయరు, డైరెక్ట్ ఇక్కడ మూవ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి క్వశ్చన్లో ఇదంతా సింప్లిఫై చేస్తూ వెళ్తూ ఉంటే మనం చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎప్పుడైనా సరే మనం ఎంత ఫాస్ట్గా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అనే దానిపైన ఫోకస్ పెట్టాలి. సో మనకి ఏంటి, ఇది అనేది 5 మల్టిపుల్ ఉంది, అవునా? 35 అనేది 5 మల్టిపుల్ కదా. చూడండి, ఆప్షన్స్లో ఏదైనా 5 మల్టిపుల్స్ ఉన్నాయా అనేది. సో 5 మల్టిపుల్ అనేది ఒకటే ఆప్షన్ ఉంది మనకి. సో అందుకోసం అండి చూడండి, మీరు ఒకవేళ మేడం ఇది 3తో మల్టిపుల్ అవుతుంది కదా ఇలా అన్నారనుకోండి, 3 మల్టిపుల్స్ మనకి ఏంటి ఇక్కడ ఉన్నాయి, కాకపోతే ఏంటి ఇది కూడా మనకి 3 మల్టిపులే, 5 మల్టిపుల్ అనేది ఒకటే ఉంది, అవునా? సో దట్స్ వై అవర్ ఆన్సర్ ఇస్ 30. ఇవి ఇక్కడ 2 ఉన్నాయన్నమాట, ఇదేమో 3 మల్టిపుల్, ఇది మనకు 6తో కూడా మల్టిప్లై అవుతుంది, కానీ 27 అనేది మన 6తో మల్టిప్లై అవ్వదు కదా, అవుతుందా, అవ్వదు. సో అందుకోసం అని ఒకటే కాకుండా అలా 2-3 చెక్ చేసుకుంటూ ఉండాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 5 మల్టిపుల్ చెక్ చేసుకోండి, 30 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, వర్కింగ్ 7 అవర్స్ ఏ డే 18% కెన్ కంప్లీట్ ఏ సర్టన్ వర్క్ ఇన్ 32 డేస్, సో ఇన్ హౌ మెనీ డేస్ వుడ్ 14% కెన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ వర్కింగ్ 8 అవర్స్ ఏ డే? చూడండి, మనకి ఇందాక ఒక ఫార్ములా చెప్పా, ఏంటి? m1d1t1 equal to m2d2 t2. సో ఇక్కడ నేను వర్క్ గురించి ఎందుకు రాయట్లేదు అంటే, ఎంత వర్క్ చేస్తున్నారు అని చెప్పట్లేదు, అవునా? అందుకోసమని బై w1 నేను రాయట్లేదు. చూడండి, నెంబర్ ఆఫ్ మెన్స్ ఇచ్చాడు ఎంత, ఇది m1, నాకు 18% ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఇచ్చాడు, ఇది t1. నెక్స్ట్ ఇది డేస్ ఇచ్చాడు, దిస్ ఇస్ d1. నెక్స్ట్ చూడండి, పర్సన్స్ ఇచ్చాడు, దిస్ ఇస్ m2. నెక్స్ట్ మనకి ఇదేంటి, t2 ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, d2 ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ మనకి ఏమంటున్నాడు, హౌ మెనీ డేస్, మనం d2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం, m1 వాల్యూ ఎంత 18 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత 32 ఇంటూ t1 ఎంత 7 ఈక్వల్ టు, సో m2 ఎంతమంది 14 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ తెలియదు, d2 అలాగే రాయండి, టైం ఎంత 8 అవర్స్. జస్ట్ దీన్ని సింప్లిఫై చేయడం. ఓకే, 8 1s 8 4s, ఓకే, 2 2s 4 2 7s 14, ఈ 7 క్యాన్సిల్ చేయండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్, d2 equal to 18 into 2, కాబట్టి 36 డేస్ పడుతుంది. ఓకే, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, టు డూ ఏ సర్టన్ వర్క్ ద రేషియో ఆఫ్ ది ఎఫిషియన్సీస్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 7:5. చూడండి, రేషియో ఇచ్చాడు ఏకి బీకి. నెక్స్ట్
వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ 17.5 డేస్. సో ఏ అలోన్ కెన్ కంప్లీట్ ది 60% ఆఫ్ వర్క్, 60% ఆఫ్ ది సేమ్ వర్క్. చూడండి, మీరు క్వశ్చన్ నుంచి ఏం అర్థం చేసుకోవాలంటే, ఏబి ఇద్దరు కలిసి 7:5 రేషియోలో మొత్తం వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుందంటే 17.5 డేస్ పడుతుంది, అవునా? క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ ఒక్కడే 60% ఆఫ్ ది టోటల్ వర్క్ని కంప్లీట్ చేస్తే అతను ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? ఏ ఒక్కడే టోటల్ వర్క్ అన్నట్లేదు, 60% ఆఫ్ ది వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? చూడండి, ఎలా చేయాలంటే మనకు ఏ గురించి అడుగుతున్నాడు కదా, సో ఏ కాబట్టి, సో మనకేంటి టోటల్ వర్క్ ఎంత, 7+5 ఎంత, ఇది టోటల్ వర్క్ కాబట్టి ఇంటూ 12 వేసాం. ఈ ఇద్దరు కలిసి టోటల్ వర్క్ ఇన్ని డేసే కదా కంప్లీట్ చేసేది, 17.5 అంటే ఎలా రాస్తాం, 17 × 2 = 34 + 1 = 35/2 ఇంటూ 60% అన్నాడు. 60% నేను ఎలా రాయొచ్చు, 3/5 లాగా రాయొచ్చు కదా. ఓకే, మీకు పర్సంటేజ్ కాన్సెప్ట్ ఉంటే ఇది ఎలా వచ్చిందో అర్థమవుతుంది, కావాలంటే ఇక్కడ రాసుకోండి. 60% అంటే 60/100, 0 క్యాన్సిల్, 2 3 2 5. సో మనకి పర్సంటేజ్ ఇలా రేషియోస్ కన్వర్షన్స్ ఉంటాయి. ఓకే, సో అందుకోసం అని షార్ట్కట్ డైరెక్ట్ ఇస్తాను. బై మనకి ఏ గురించి అడుగుతున్నాడు, ఏ యొక్క పర్సంటేజ్ ఎంత, ఏ అనేది ఓన్లీ 7 పార్ట్స్ కదా, సో అందుకోసం అని డినామినేటర్లో 7 వేసాను. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందా, ఒకసారి చూడండి. ఇక్కడ 12 ఎందుకు వచ్చిందంటే టోటల్ వర్క్ ఎంత, ఏబి కలిపి 7+5 = 12 ఇంటూ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత, 17.5 కాబట్టి 35/2 ఇంటూ 60% ఇచ్చాడు కాబట్టి 60% మనం 3/5 లాగా రాస్తాం. బై ఏ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ ఎన్ని పార్ట్స్ ఉంది, 7. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు రైట్. ఓకే, 2 1 2 6 5 1 5 7 7 7 క్యాన్సిల్, సో 6 3 18 డేస్. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ది ఎఫిషియన్సీస్ ఆఫ్ ఏబిసీ ఈస్ 4:5:3. వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ది వర్క్ ఇన్ 25 డేస్. ఏ అండ్ సి టుగెదర్ విల్ కంప్లీట్ ది 35% ఆఫ్ ది టోటల్ వర్క్ ఈస్. చూడండి, మనకి ప్రీవియస్ క్వశ్చన్లో ఓన్లీ ఏబి అనే 2 పర్సన్స్ గురించే ఇచ్చాడు, ఇక్కడ ఏమంటున్నాడు ఏబీసీ 3 పర్సన్స్ యొక్క రేషియోస్ ఇచ్చాడు, అవునా? వీళ్ళు ముగ్గురు కలిసి 25 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఏసీ ఇద్దరూ కలిసి 35% ఆఫ్ ది వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు. చూడండి, సేమ్ ప్రొసీజర్, మనకేం అడిగాడు అన్నాడు, ఇక్కడ రాసుకోండి, ఏసీ కదా, ఏ అండ్ సి, అవునా? సో ఫస్ట్ మనకి టోటల్, ఫస్ట్ మనం ఏం చేసాం ప్రీవియస్ క్వశ్చన్లో చూడండి, టోటల్ వర్క్ వేసుకున్నాం, వీళ్ళిద్దరు కలిసి ఎంత ఇచ్చిన రేషియో, అలాగే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తారు. చూడండి, ఇక్కడ కూడా మనం ఏబీసీ ముగ్గురిది కలిపి 4+5 ఎంత, 9 9+3 ఎంత, 12 ఇంటూ మనకి టోటల్ వర్క్ ఎన్ని డేస్లో అని ఇచ్చాడు, 25 డేస్లో కాబట్టి ఇంటూ 25. నెక్స్ట్ మనకి ఏమంటున్నాడు, 35% వర్క్ అన్నాడు కాబట్టి 35/100. ఓకే, మీకు ఒకవేళ కన్వర్షన్స్ వస్తే ఇక్కడ కూడా మనం షార్ట్కట్లో రాయండి, ఇందాక 60% అంటే 3/5 ఎలా రాసామో, సో మీకు ఒకవేళ కన్వర్షన్స్ ఐడియా ఉంటే రాయండి, లేదంటే కొందరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ క్వశ్చన్ ఇలా రాస్తాను. బై మనకు ఏసీ అడుగుతున్నాడు కాబట్టి ఏ అనేది 4 పార్ట్స్, సి అనేది 3 పార్ట్స్ కదా, 4+3 అంటే టోటల్ 7 పార్ట్స్. ఓకే, 25 1s 25 4s 7 1s 7 5s 4 1s 4 3s. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 3 × 5 కదా, సో 15 డేస్లో ఏ అండ్ సి ఇద్దరు కలిసి మనకు వర్క్ అనేది ఫినిష్ చేస్తారు. సో ఈ రకంగా టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇందులో ఉన్న లాజిక్ మీకు అర్థమైంది కదా, జస్ట్ ఒక ఫార్ములా, ఈ ఫార్ములా లాజిక్ అనేది మీకు అర్థమైందంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయగలరు. సో మనకు యాప్టిట్యూడ్ అయినా సరే, బేసిక్ మ్యాథ్స్ అయినా సరే, బై హార్ట్ ఎప్పుడూ చేయొద్దు. బై హార్ట్ మనం చేయడం వల్ల కొన్ని క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేస్తాము. ఎప్పుడైతే లాజికల్గా వెళ్తూ ఉంటామో అప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలం. ఓకే, మనం యాప్టిట్యూడ్ పైన క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మీకు ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.